సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లు గల మిషన్ భగీరథ పనులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి మంచినీటిని అందించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఇక నుండి మంచినీటి కొరత ఉండదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా సంగారెడ్డి పట్టణంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో, మరి గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యానికి మరి సంగారెడ్డి, ఉమ్మడి జిల్లాల సంగారెడ్డి, మరి ఇక్కడి నుంచే కలెక్టర్ కానీ మొత్తం 3 జిల్లాల సంబంధించిన, ఇప్పుడున్న 3 జిల్లాలకు సంబంధించిన అధికారులు కూడా ఒకప్పుడు మొన్నటి వరకు కూడా మనం సంగారెడ్డినే ఉన్నాం. మరి ఈరోజు గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ఒక 10 ఏళ్ళు, టీడీపీ ఒక 10 ఏళ్ళు, మరి 20 సంవత్సరాలు పరిపాలించిండ్రు. మసిభూసి మారెడు గాయాలు చేసే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మీరు ఏదైనా అభివృద్ధి చేసిండ్రా? మీరు చేసిన దాన్ని మేము ఖరాబ్ చేస్తున్నామా? నియోజకవర్గం, మరి ఈరోజు రాష్ట్రంలోనే ఒక సిద్దిపేట తరహాలో, గజ్వేల్ తరహాలో ఈరోజు సంగారెడ్డి కూడా కాపోతున్నది. కేంద్ర మంత్రిని తీసుకొచ్చి, గౌరవ ముఖ్యమంత్రిని తెచ్చి దానికి కూడా ఫౌండేషన్ వేసుకోవడానికి మేము సన్నాహాలు కూడా సిద్ధం చేస్తున్నాం. ఏది ఏమైనా ఖచ్చితంగా మరి సంగారెడ్డి పట్టణాన్ని, సంగారెడ్డి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో మరి గల్లీ గల్లీలా ఎన్నో గల్లీ గల్లీ తిరిగి ఏ ప్రాంతంలో ఈరోజు భగీరథ ద్వారా మరి 1000 కోట్లతోటి ఇది మరి నిర్మించుకుంటున్నాం. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇది, మరి దీన్ని అతి త్వరలోనే దీన్ని పనులు స్టార్ట్ చేసి మరి అన్నటి సమయానికి నీరు అందించే, ఇంటింటికి మంచి నీరు అందించే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభోత్సవం కూడా చేసుకోవడానికి సిద్ధం చేసుకుంటాం 5-6 నెలల్లో. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మున్సిపల్ మంత్రి గారు, కేటీఆర్ గారు మనకి 5 కోట్లు ఇచ్చి మరి ఉన్నటువంటి డ్రైన్స్ సంగారెడ్డి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకి, మరి ఫిల్టర్ ఛానళ్ళ గురించి 6 కోట్లు, మరి ఇదే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంతో సహకరిస్తున్నటువంటి మంత్రులకి అందరికీ కూడా నేను మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నేను